అందరికీ నమస్తే అండి. ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీ అనుకోవాలా, లేదంటే అహం తలకెక్కిన స్టోరీ అనుకోవాలా, లేదా అధికార మదం నిండిన స్టోరీ అనుకోవాలా, లేదా ఒక రాజకీయ గుణపాఠం అనుకుంటారా, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా, ఎవరు ఎలాగైనా దీన్ని పేరు పెట్టుకోవచ్చు. ఎవరు ఎలాగైనా పేరు పెట్టుకోండి, కానీ ఒక స్టోరీ మాత్రం చెప్పుకోవాలి. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే స్టోరీ మాత్రం మనం చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ ఈ జిల్లాలో. 2019 గత ఎన్నికల్లో కరెక్ట్గా 5 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. 54.14% ఓట్లు వైసీపీకి వచ్చాయి. 38.69% ఓట్లు టీడీపీకి వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ భారీ తేడాతో ఓడిపోయింది. టీడీపీకి నెల్లూరు జిల్లాలో భవిష్యత్తు ఉందా లేదా అనే బెంగ పట్టుకుంది. పైగా ఏడాదిన్నర కిందట, సరిగ్గా 1.5 సంవత్సరం కిందట నెల్లూరు సిటీ జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కటంటే ఒక్క డివిజన్ కూడా గెలుచుకోలే. నెల్లూరు సిటీలో జరిగిన మేయర్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీడీపీ ఒక్క డివిజన్ కూడా గెలుచుకోవాలి. దాంతో నెల్లూరు జిల్లా టీడీపీలో ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఒక్క డివిజన్ కూడా గెలవకపోవడం ఏంటి, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవకపోవడం ఏంటి అనే భయం మొదలైంది. సో దీంతో మొత్తం బలం పెరిగి, దాంతోపాటు బలంతో పాటు అధికారం పెరిగినప్పుడు కొన్ని కొన్ని అవలక్షణాలు వస్తాయిగా, అధికారంతో పాటు కొన్ని లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు అవలక్షణాలుగా మారితే దానికి ప్రమాదం తప్పదు. సో ఇప్పుడు వైసీపీ పరిస్థితి నెల్లూరు జిల్లాలో అదే. నెల్లూరు జిల్లాలో వైసీపీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మేకపాటి గారు, మేకపాటి ఫ్యామిలీ. ఇప్పుడు ఎలా ఉంది మేకపాటి ఫ్యామిలీ, పెద్ద ఆయన సైలెంట్ అయిపోయారు, వాళ్ళ తమ్ముడు పార్టీ మారిపోయారు, వాళ్ళ అబ్బాయి పార్టీలో ఉన్నప్పటికీ సైలెంట్గా ఉన్నారు విక్రమరెడ్డి గారు. సో మేకపాటి ఫ్యామిలీ పరిస్థితి అది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ అనగానే మళ్ళీ గుర్తొచ్చే పేరు వేమిరెడ్డి గారు, పార్టీ మారిపోయారు, వైసీపీలో ఉండి పార్టీ మారుతున్నారు, వైసీపీకి రిజైన్ చేశారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ అంటే గుర్తొచ్చే పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు, బీసీ కమ్యూనిటీలో స్ట్రాంగ్ వాయిస్ ఉన్న నాయకుడు. ఆయన జిల్లా వదిలి ఎక్కడో పల్నాడు జిల్లాలో రాజకీయం చేసుకుంటున్నారు, నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ అనగానే గుర్తొచ్చే పేరు కోటమిరెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆయనేమో పార్టీ మారి టీడీపీలో చాలా యాక్టివ్గా కీలకంగా పనిచేస్తున్నారు. సో ఆయనతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి గారు పార్టీ మారి టీడీపీలో ఉన్నారు. సర్వేపల్లి గోవర్ధన్ రెడ్డి గారు కేవలం సర్వేపల్లి వరకు మాత్రమే పరిమితం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కేవలం తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం, పక్క నియోజకవర్గాల్లో ఆయన వేలు పెట్టరు. ఏదో అక్కడ వరకు ఆయన గోడ కొట్టుకొని, అక్కడ వరకు ఆయన రాజకీయం చేసుకొని, అక్కడ వరకు ఆయన అనుచరులను జాగ్రత్తగా మేపుకొని ఆయన రాజకీయం అంతా వేరే ఉంటుంది. సో ఆయన ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టి కాలు పెట్టి తలదూర్చి వివాదాల జోలికి వెళ్ళే టైప్ కాదు. ఏ వివాదాలైనా, ఎంత ఇర్రెగ్యులారిటీస్ అయినా, రెగ్యులారిటీస్ అయినా, నీతి అయినా, నిజాయితీ అయినా, చెత్త రాజకీయమైనా, మంచి రాజకీయమైనా, తన సర్వేపల్లి వరకు నేను చూసుకుంటా, నేను ఇక్కడ గెలిస్తే చాలు అనుకునే టైప్ ఆయన. సో అలా నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీలో బలమైన నాయకులు 10 ఉంటే అందులో 7 పార్టీ మారిపోయారే. సో మరి నెల్లూరు జిల్లాలో ఇంక వైసీపీ ఎక్కడున్నట్టు అయితే కండిషన్స్ అప్లై. ఒకటి మాత్రం నిజం, నెల్లూరు జిల్లాలో బలమైన ఓట్ బ్యాంకు బీసీలు ఎక్కువ, బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఆ తర్వాత ముస్లిం ఓట్ బ్యాంకు కీలకంగా ఉన్న నియోజకవర్గాలు 3 ఉన్నాయి. దాంతోపాటు రెడ్డి సామాజిక వర్గము, కాపులు, కమ్మ సామాజిక వర్గం 2 నియోజకవర్గాలు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా మనం సామాజిక కోణంలో చూసుకున్నా, అలాగే అక్కడ ఉన్న సంస్థాగత మొదటి నుంచి ఉన్న పార్టీ ఓటింగ్ పరంగా చూసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉండాలి ఇప్పటికీ కూడా. కానీ నాయకత్వం లేకపోతే నావ నడవదు కదా, నావికుడు లేని నావ ఎంతవరకు వెళ్తుంది, మధ్యలో ఎక్కడో దగ్గర మునిగిపోద్ది. సో ఇప్పుడు ఆ జిల్లాలో పరిస్థితి అలాగే మారింది. వైసీపీ పరిస్థితి సరైన లీడర్షిప్ లేదు, సరైన లీడర్షిప్ రావట్లేదు, ఉన్న వాళ్ళలో అపనమ్మకం, అభద్రత. సో అందుకని తెలుగుదేశం పార్టీ కష్టపడకుండా సునాయాసంగా ఆ జిల్లాలో 4 లేదా 5 గెలిస్తే చాలు టీడీపీకి రాష్ట్రంలో అధికారం వచ్చినట్టే. నెల్లూరు జిల్లాలో 4 లేదా 5 ఎమ్మెల్యే సీట్లు టీడీపీకి గెలిస్తే చాలు రాష్ట్రం మొత్తం టీడీపీకి అధికారం వచ్చినట్టే. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అదే పరిస్థితి కనిపిస్తోంది. సో గత ఎన్నికల్లో 54% ఓట్లు వచ్చిన వైసీపీకి ఇప్పుడు 44-45% ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో 38% ఓట్లు వచ్చిన టీడీపీకి ఇప్పుడు 40% పైగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అరౌండ్ 2-3% ఓట్లు వచ్చిన జనసేన ఇప్పుడు టీడీపీతో కలిసింది కాబట్టి టీడీపీ ప్లస్ జనసేన కూటమికి ఈ జిల్లాలో 47-48% ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎలా చూసినా సరే 4 లేదా 5 ఎమ్మెల్యే సీట్లు ప్రస్తుతానికైతే సేఫ్ జోను. మేబీ మరీ మిరాకిల్స్ జరిగితే, మరీ ఇంటర్నల్ వ్యవహారాలు ఎక్కువగా జరిగితే, యంత్రాంగం అంతా దాసోహం అయిపోయి కొన్ని బూతులు అటు ఇటుగా జరిగితే టీడీపీ 3కు పరిమితం అవుతుంది. లేకపోతే మాత్రం 4 లేదా 5 గెలవడం అయితే ఈజీ. థ్యాంక్ యూ.